फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो मन मुन्नार दारिलो कोयंबत्तूर लो ईशान विजिट दीनिक मुंदु वीडियो चूडालंटे कमेंट बॉक्स लो पिन चेस्तानु दानि मीरु चूडोच्चु। इप्पुडु मनं ई विग्रहानि चूडडानिकि रेंडु कळ्ळु चालवु अंटे नम्मुतारा? फिब्रवरी 24वा तेदी 2017 लो इदि कोयंबत्तूर नुंचि कोंचेम दूरंलो उंदन्नमाट। दीनि मन प्रधानमंत्री गारु आविष्करिंचारु। इदेंटंटे 112.4 అడుగులు ఎత్తుందన్నమాట। సో ఇదేంటంటే ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద శిల్పంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది। ఈ విగ్రహాన్ని స్థాపించి ఒక 2 ఇయర్స్ అవుతుంది కదా। ఈ 2 ఇయర్స్ నుంచి డే బై డే సందర్శకులు అంటే వచ్చే వాళ్ళు ఎక్కువవుతున్నారే గానీ తగ్గట్లేదన్నమాట। ఇక మార్ముల శివార్లో ఉన్నా కూడా వెతుక్కొని ఈ విగ్రహాన్ని చూడడానికి చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు। యాక్చువల్ గా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక 2.5 సంవత్సరాలు పట్టిందంట। ఇంకా ముఖం చిన్న లోహపు ముక్కలతో తయారు చేయబడింది। ఇది 112 అడుగులు అంతే కాకుండా 45 మీటర్ల పొడవు కూడా ఉంది। అందులో 25 మీటర్ల ఎడల్పు కూడా ఉందన్నమాట। అంటే ఆల్మోస్ట్ 82 ఫీట్ ఎడల్పు ఉంది। ఇక ఇది కోయంబత్తూరు నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 30 కిలోమీటర్స్ ఉండొచ్చు మనం వెళ్ళినట్లయితే। ఇక్కడ ఏంటంటే ధ్యాన మందిరం కూడా ఉంది। కాకపోతే ఈ విగ్రహం నుంచి ఎనక భాగంలో దాదాపు ఒక 3 కిలోమీటర్ లోపల ఉంటుందన్నమాట। అక్కడైతే చాలా సైలెంట్ గా ఉంటుందంట। ఫోన్లంతా అలవలేదు। అసలు ఒక చిన్న గుండు సూది పడ్డా కూడా వినబడేంత काम गा उंटुंदंट। काकपोते मैं अक्कडिकि वेल्ललेदु। इक्कड चूसारा लोटस एंत बागुंदो वैलेट कलर। काकपोते आ विग्रहं मुंदु चिन्न शिवुडु मनकु इत्तलतो चेसिन विग्रहालु उंटायि। अक्कड मात्रं अंदरु पूज चेसुकुंटू उंटारु। ఆ విగ్రహాన్ని అయితే జస్ట్ ఒక వింతగా చూడొచ్చు। ఇంత పెద్ద విగ్రహం ఆ శివుడి విగ్రహం ఎక్కడా లేదు కదా అనే ఉద్దేశంతో అయితే చూడ వీడియో దగ్గరికి వచ్చేసినట్లయితే చూసారు కదా ఈ విగ్రహం అన్నమాట। ఇక్కడ మాత్రం మనకు చిన్న చెంబుల్లో నీళ్ళు అమ్ముతూ ఉంటారు అక్కడే పక్కన రాగి చెంబుల్తో। ఆ రాగి చెంబుల్లో నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అంటే ఆ విగ్రహం పెద్ద విగ్రహం ముందున్న శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు। అలాగే ఇక్కడ చూసారు కదా శివుడు నాగపాము పడగ అవి ప్రతిమలు ఉంటాయి అన్నమాట। ఇక్కడ ఇంకా వేరే దేవాలయాలలాగా అట్ట ఏమీ లేదు। జస్ట్ ఈ విగ్రహం చూడొచ్చు। తర్వాత ఇక్కడ ఇత్తల రాగి నాకు సరిగా చూడలేదు నేను। వాటిల్తో ప్రతిమలు ఉంటాయి అన్నమాట। ముందేమో పెద్ద పెద్ద ఇత్తలి బౌల్స్ లాగా ఉన్న వీటిల్లో లోటస్లు వేస్తున్నారు। సో అన్నిటిలో కూడా ఇవి వైలెట్ కలర్ పూస్తున్నాయి అన్నమాట। సో ఓవరాల్ గా వ్యూ వచ్చి మనకు దగ్గరికి వెళ్ళే కంటే కూడా దూరం నుంచి చాలా బాగా కనిపిస్తది। చూసారా నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఆ శివుడికి వేసిన ఆ కమ్మలు తర్వాత మెడలో ఉన్న దండ। సో దాన్ని ఎలా చేశారు అని చెప్పి చూశానన్నమాట। ఒక చాంతాడు లాగా అంటే బాగా లావుగా పేడిన చాంతాడు లాగా వేస్తున్నారు। అదైతే ఐరన్ కాదు। తర్వాత ఏంటంటే చెవులకి రింగులు లాగా వేస్తున్నారు అన్నమాట। అవి మాత్రం గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నారు వాటికి। కాకపోతే మనకు శివుడు చుట్టూ మనం టచ్ చేసేదానికి వీలు లేకుండా చుట్టూ ఈ విధంగా కమ్ములు నాటి పెట్టుంటారు। అయినా తాకచ్చు అన్నమాట, కొంచెం లోపలికి వంగితే తాకచ్చు। తాకి మనం అలా సౌండ్ చేసినట్లయితే ఇనుమా కాదా అని తెలుస్తుంది అనమాట। ఆల్రెడీ ఇనుముతో చేస్తున్నారనే తెలిసిన విషయం అందరికీ। జస్ట్ మన ఏమంటారు కుతూహలం కొద్దీ అలా టచ్ చేస్తూ ఉంటాం। సో మీకు ఫ్రంట్ వైపే కాకుండా వెనకాల ఏ విధంగా ఉంది అది కూడా చూపిస్తాను। సో ఒక్కసారి చుట్టూ విగ్రహం చుట్టూ తిరిగేసి వచ్చేద్దాం, వచ్చేయండి మీరు కూడా నాతో పాటు। అలాగే శివభక్తులు కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది। కాకపోతే వెనకాల మేము జ్ఞాన మందిరానికి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది। మొన్న రూట్ వచ్చి ఘాట్ రోడ్ కాబట్టి మేము తొందరగా వెళ్ళాలని ఇక్కడ మాత్రం చూసుకొని వచ్చేసాం। ఇదైతే పూజ ఇంత దూరం వచ్చాం కదా, 40 కిలోమీటర్స్ కదా వెళ్దాం అని చెప్పి తను పట్టుబట్టడం వల్ల జస్ట్ ఇక్కడ చూద్దామని వచ్చాం। ప్రణవ్ అయితే చాలా సార్లు వెళ్ళున్నాడు, నేనైతే ఫస్ట్ టైం చూడడం। చూసారు కదా ఈ విధంగా ఉందన్నమాట మనకు ఆ చుట్టూ। నేను ఒక్కసారి చుట్టూ రౌండ్ వేశాను, ఒకసారి మీరు కూడా చూసేయండి। ఇక్కడి నుంచి చూసినట్లయితే గనక ఆ శివుడి శిరస్సు
మనకు ఆకాశాన్ని తాకిన విధంగా ఉంటుంది. చూసారా కమ్మల డిజైన్ చూసారా, ఆకాశాన్ని తాకిన విధంగా ఉంటుంది. సో గోల్డ్ కలర్ కమ్మలు కూడా నేను బాగా షూట్ చేశాను. అవి ఎలా చేశారు అనేది, మోస్ట్లీ అది కూడా ఐరన్ తో చేసినట్టున్నారు, కానీ మెల్ల ఉండదు, మాత్రం చాంతల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ వెనకాల భాగం చూసినట్లయితే మోస్ట్లీ మీరు అందరు కూడా ఏ వీడియోలో చూసినా ఫ్రంటే చూపించుంటారు, నేను బ్యాక్ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి జ్ఞాన మందిరం కరెక్ట్ గా 3.25 కిలోమీటర్ ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది, ఎందుకంటే ఎటువైపు అంటే మూడు వైపులా కొండలు, ఎటు చూసినా పచ్చదనం. సో వాళ్లే అక్కడ మొత్తం కూడా పంట పండిస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా పచ్చదనం. సో వెనకాల వైపు నేను చూపిస్తాను కదా, వెనకాల వైపు చూడొచ్చు. ఇలా లేయర్లు లేయర్గా శివుడి వెంట్రుకలు వెనకాల ఉన్నట్లు డిజైన్ చేశారన్నమాట. మనం చుట్టూ చూసినట్లయితే ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో వెంట్రుకలు మాత్రం మనకు కనిపిస్తాయి. ఇక వెనకాల వచ్చి చిన్న శూలాల్లాగా చుట్టూ నాటబడి ఉన్నారనమాట, ఎవరు కూడా టచ్ చేయకుండా. సో టచ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది టచ్ చేసి అది కూడా అరిగిపోద్దేమో విను, ఎందుకంటే కాశీలో ఫస్ట్ శివలింగాన్ని తాకనిచ్చేవాళ్ళంట. సో అందరు తాకుతూ శివలింగం అరిగిపోవడానికి చాలా ఇది అయిందంట, అరిగిపోయిందంట. సో అందువల్ల ఇప్పుడు అక్కడ కూడా శివుడి విగ్రహాన్ని తాకనివ్వట్లేదు అంటున్నారు. సో అదే విధంగా వాళ్ళు మొత్తం ఇనుము కూడా అరిగిపోద్ది అనేసి చుట్టూ ఇట్లా నాటేస్తున్నారేమో తెలియదు, లేకపోతే ఏముంది తాకితే ఏమవుతుంది, ఇనుమే కదా అని అనుకున్నాను. సో ఇక్కడి నుంచి అనమాట దారి. సో వెనకాల నుంచి దారి స్టార్ట్ అవుతుంది. సో దారి స్టార్ట్ అయిన తర్వాత మనం అక్కడ ప్రణవెళ్ళున్నాడంట, గోశాలు ఉందంట, నెమళ్ళు ఉన్నాయంట, కుందేలు ఉన్నాయంట. సో ఇవన్నీ ఉన్నాయి, తర్వాత ధ్యానం చేసుకోవచ్చు. సరే పోతే మాకు 1 అవర్ అయినా అక్కడ కూర్చుంటే, అదే ప్రణవ్ అంటున్నాడు, అసలు నిజంగా అక్కడ కూర్చుంటే చాలమ్మా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పాడు. సరే మనం ఏమనుకున్నామంటే ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రోగ్రాం లేకుండా ఇక్కడికి మాత్రం వెళ్ళేసి వద్దాం. సో ఆ ధ్యాన మందిరం అవన్నీ కూడా చూసుకొని వద్దాం అని చెప్పి అనుకున్నాను. అప్పుడైతే మనం వెళ్ళి ఉండొచ్చు. సో చుట్టూ నేను చూపిస్తున్నాను కదా, మొత్తం రౌండ్ చుట్టేస్తే ఈ విధంగా ఉందన్నమాట. సో మొత్తం ఆకాశాన్ని తాకుతున్నట్లుగానే అనిపిస్తుంది. కాకపోతే నేను ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ చూస్తే భక్తిభావం అయితే కలగదు. సో మీరు ఎవరైనా వెళ్ళుంటే కమెంట్స్లో రాయండి మీకు ఎలా అనిపించింది. నాకైతే అస్సలు భక్తిభావమే లేదు. ఇంకా ముందున్నది కదా ఆ చిన్న శిలను చూస్తే అనిపించింది, కానీ ఇది ఎందుకు ఒక ఏమంటారు షో పీస్ లాగా ఒక వింత చూసినట్లు అలా అనిపిస్తుందే, కానీ ఒక భక్తిభావం అయితే లేదు. ఇంకా అందరూ రకరకాల స్టైల్లో ఫోటోలు తీసుకోవడం, నేను జస్ట్ థంబ్నైల్లో పెడతాను ఒక పిక్కు. సో ఆ విధంగా దండం పెడితే మధ్యలో మన చేతుల మధ్యలో శివుడు ఉన్నట్లు అలా చాలా రకాలుగా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఈవెన్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా వెంటనే తీసిచ్చేదానికి వాళ్ళు రకరకాల స్టైల్లో తీస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తానికి ఈ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్ద ఏరియా, చూస్తూనే అంటే ఒక రిలాక్సేషన్, అంటే ఆ ధ్యాన మందిరం అవన్నీ చూసిన తర్వాత ఒక రిలాక్స్ అవుతామంట. మొత్తం కనుచూపు మేరలో కొండలు పచ్చదనం తప్పితే ఇంకా మనసుకు హాయిగా అనిపిస్తుంది. అక్కడ ముందు ఏంటంటే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అక్కడ మనకు రాగి వస్తువులు కూడా దొరుకుతాయి, కావాలంటే రాగి బాటిల్లు కానీ గ్లాసులు కానీ అవి కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ప్రతిమలు, ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇనుముతో అవి సేమ్ చిన్నవి చేసి పెట్టున్నారు. సో వాటిని కూడా కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారనమాట. జస్ట్ పూజీ వాళ్ళ నాన్న వెళ్ళారు, మరి ఏం కొన్నారో ఏం తెలియదు, కాసేపు అక్కడ ఏదో చూస్తూ వచ్చారు. తర్వాత ఏంటంటే మనం బయట వచ్చిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర ఒక గుడి లాగా కడుతుంది, దాని మీద ఒక బొమ్మ ఉంది, నాకెందుకో అది బాగా అనిపించింది. మోస్ట్లీ ఇంకా అది ఈ టెంపుల్లో ఏంటో తెలియదు నాకు, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు అనమాట. ఒక రాక్షసుడు లాగా లేకపోతే ఏమనొచ్చో తెలియదు, వంగి కాపలా కాస్తున్నట్లుంది. సో ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో ఆ విగ్రహాన్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇది నేనైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు, జస్ట్ నేను ఇక్కడి నుంచి చూపిస్తున్నాను మీకు. సో లోపల ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. అదేవిధంగా చుట్టూ కూడా మనకు పక్షుల కిలకిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇక్కడ చూసినట్లయితే పక్కన వెహికల్స్ అన్నీ పోవడం వల్ల డిస్టర్బెన్స్ ఊవని సౌండ్ వస్తుంది. చూసారా ఈ విధంగా రాక్షసుడు మోకాళ్ళతో వంగి
ఈ విధంగా కూర్చుని ఉన్నాడు అన్నమాట. సో ఇది ఎందుకు నాకు వెళ్ళేటప్పుడే తీద్దాం అనుకున్నాను కానీ తర్వాత అప్పుడు అవ్వలేదు, రిటర్న్లో మీకు చూపిద్దాం అనుకుని పాస్ అయిపోయాం. అయినా నేను మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకున్నాను. ఎంట్రన్స్ అయితే నాకు భలే నచ్చింది, డిఫరెంట్గా ఉంది కదా, రెండు పిల్లర్లు వేసి అక్కడేమో ఒక స్టోన్ అన్నమాట. సో అది కూడా నచ్చింది, మీరు ఇందాక ఫ్రంట్లో కూడా చూశారు కదా. తర్వాత మేము కొద్ది దూరం వచ్చినాక అయితే అసలు ఇంకా ఎంత బాగుందో, ఇక్కడేమో శబరిమలై నుంచి శబరిమలైకి వెళ్తున్న స్వాములందరూ ఈ లొకేషన్లో ఆపి భోజనం చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, దీన్ని కంటిన్యూషన్ వ్లాగ్ చూడండి.